యమెన్లో హౌతీ తిరుగుబాటు దళాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ జైలును లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా వైమానిక దాడికి దిగింది ఈ దాడిలో దాదాపు వంద మంది ఖైదీలు మృతి చెందినట్లు యమెన్లోని రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ అధికార ప్రతినిధి బషీర్ ఉమర్ తెలిపారు ఈ దాడిలో మరో రెండు వందల మంది గాయపడినట్లు వైద్యులు తెలిపారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు పలువురు క్షతగాత్రులను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు తెలిపారు తీరప్రాంత నగరం హొడేడాలో మరో వైమానిక దాడి జరిగి యమన్లోని అంతర్జాల సేవలకు అంతరాయం ఏర్పడిందని యమన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి హౌతి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న సాదా ప్రావిన్స్లోకి వెళ్లేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాయి